ఈవిడ 1008 రోజుల పాటు కేవలం నారింజ పండ్లే ఆహారంగా తీసుకుంది. తను ఇప్పటికన్నా 20 ఏళ్ళు యవ్వనంగా అయింది. జీర్ణకోశంలోని అగ్ని అత్యంత సమర్థవంతంగా రగలాలంటే పళ్ళు తీసుకోవడం ఎంతో ఉత్తమం. పళ్ళు శరీరంలో అద్భుతాలు జరిపించగలవు. జీవంతో ఉట్టిపడుతూ క్రియాశీలంగా అవ్వచ్చు. మీ మెదడు గొప్పగా పనిచేస్తుంది. పర్యావరణ పరంగా కూడా అది అత్యంత మంచి పని. సద్గురు, మీరు మన మానసిక స్థితిపై మనం తీసుకునే ఆహార ప్రభావం ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు వైద్య శాస్త్రాలు పళ్ళు ఇంకా కూరగాయలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నాయి. దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? పళ్ళ ఆహారం మాత్రమే తీసుకోవడం అనేది కేవలం ఒక విధమైన సాధన చేస్తున్న వారి కోసమేనా, లేదంటే కుటుంబంలో ఉండి పని చేసుకుంటూ ఎంతో భౌతిక శ్రమ చేసే వారికి కూడా అది సరిపడుతుందా? చూడండి, ఏ మెషిన్ అయినా లేదా మనం ఉపయోగించే ఏ ఇంధనమైనా ఆ ఇంధనం యొక్క సమర్థత ప్రాథమికంగా అది ఎంత తేలిగ్గా కాలుతుంది అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. మీరు రవాణా వాహనాలను ఉపయోగించే ఇంధనానికి, అలాగే ఈ ట్రాక్టర్లో వాడే ఇంధనానికి, అలాగే రేస్ కారులో వాడే ఇంధనానికి, విమానంలో వాడే ఇంధనానికి తేడా అవి ఎంత తేలిగ్గా మండుతాయి అన్నదే. గ్యాస్ స్టేషన్ల వద్ద మీరు ఆక్టేన్ లెవెల్స్ను గమనించి ఉంటారు. 87, 89, 90, 91, 93, 96 అలాగే ఉంటాయి. సరే, మేము మోటార్ సైకిల్స్ నడిపే సమయంలో మూడింతలు చెల్లించి అప్పుడు 100 ఆక్టేన్ ఉన్న ఇంధనం కొనేవాళ్ళం. ఎందుకంటే ఆ ఇంధనం పోసినప్పుడు ఒక్కసారిగా బండి మిగతా బళ్ళు పనిచేయలేని విధంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు బాగా తెలుసు, అత్యంత తేలికగా అరిగే ఆహారం పళ్ళు. అరుగుదల అంటే జఠరాగ్ని, జీర్ణకోశంలోని అగ్నిని అలా పిలుస్తారు. ఈ అగ్ని అత్యంత సమర్థవంతంగా రగలాలి అంటే పళ్ళు తీసుకోవడం ఉత్తమం. అది ఎంతో ఉత్తమం. కొంతమంది జడత్వాన్ని ఆస్వాదించేవారు ఉంటారు. కొందరు అంటే తమలో ఒక భాగం నిర్వీర్యమైపోవడాన్ని ఆస్వాదించేవారుంటారు. ఇదొక జోక్ అనుకోకండి, ఇలా చాలామంది ఉంటారు. దురదృష్టవశాత్తు చాలామంది బద్ధకాన్ని, జడత్వాన్ని ఆస్వాదిస్తారు. అంటే ఎక్కడో జీవం ఇంకా వాళ్ళని స్పృశించలేదు, కాబట్టి నిద్రపోవడం, మత్తు తీసుకోవడం, అతిగా తినడం, ఇంకా అలా పడుండడం బాగున్నట్టు అనిపిస్తుంది. సజీవంగా, చురుగ్గా, క్రియాశీలంగా ఉండడం కన్నా కూడా చాలా బాగుంటుంది. కేవలం అటువంటి వారికే పళ్ళు సమస్య అవ్వచ్చు, ఎందుకంటే అది మిమ్మల్ని ఎరుకతో చురుగ్గా ఉంచుతుంది. అది మీకు మత్తివ్వదు. దాన్ని పులి పెడితే ఇస్తుందనుకోండి, దానికి ఆ గుణం కూడా ఉంది. కాకపోతే మీరు వేచి ఉండాలంతే. లోతైన సుఖంలో, ఇంకా మెరుగైన ఎరుకలో ఉండడంలో కూడా గాఢమైన ఆనందాన్ని, అలాగే మత్తుని కూడా అనుభూతి చెందవచ్చు మీరు. కానీ నేను సాధారణంగా ఉండి పళ్ళను తీసుకోవచ్చా అన్నది ఇక్కడ ప్రశ్న, లేదా నేను పండ్లు తింటూనే సాధారణంగా ఉండొచ్చా అన్నది ప్రశ్న. మీకు తెలుసు కదా, ఆదాం కూడా పండుతోనే మొదలుపెట్టాడు, కేవలం పండుతోనే. కాబట్టి మనం పండు అన్నప్పుడు మీరిది అర్థం చేసుకోవాలి, ప్రకృతి వాటిని ఆహారంగా ఉండాలి అనుకుంది. అన్ని పళ్ళు, మామిడి పండైనా లేక అది యాపిల్ అయినా, ఇది మే నెల కాబట్టి యాపిల్ బదులు మామిడి పండు గురించి మాట్లాడతాను. ఈ ఎండాకాలంలో జనరల్గా మ్యాంగోస్ ఎక్కువ వస్తాయి కదా, యాపిల్ గుర్తు చేయడం ఎందుకు? మామిడి పండులోని ముఖ్యమైన భాగం విత్తనం. The seed is the important part of the mango. దానిలోని గుజ్జు
ఒక ఎర మాత్రమే. అంటే జంతువులు ఇంకా పక్షులు గుజ్జు కోసం పండును తీసుకుని ఆ విత్తనాన్ని దూరంగా తీసుకెళ్లడం కోసం. ఈ ప్రశ్నకి సరళమైన సమాధానం ఏంటంటే, సాధారణ జీవితంలో కూడా, ఉదాహరణకి మీరు అనారోగ్యంతో హాస్పిటల్లోకి వెళ్తే, మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఎవ్వరూ మీకోసం చికెన్ బిర్యానీ తీసుకురారు, అవునా? వాళ్ళు పళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే మీ స్నేహితులకి ఇంకా బంధువులకి కూడా తెలుసు, ఓకే అవన్నీ తిని ఇప్పుడు అనారోగ్యం తెచ్చుకున్నావు కదా, కనీసం ఇప్పుడైనా మంచిగా తిను అని. అందులోని సందేశం అదే. కాబట్టి పండ్లు శరీరానికి అద్భుతాలు చేస్తాయి. తగినంతగా పళ్ళు తినడం మన వ్యవస్థకు గొప్ప విషయాలను చేస్తుంది. మీ లైఫ్ స్టైల్ ఏదైనా సరే, జీవంతో ఉట్టిపడుతూ క్రియాశీలంగా అవ్వచ్చు. కానీ మీరు భౌతిక శ్రమ గల పని చేస్తూ ఉంటే, ఉదాహరణకి మీరు ప్రతిరోజు గోతులు తవ్వే పని చేస్తున్నారనుకోండి, మిషన్తో కాదు స్వయంగా మీరే తవ్వుతూ కఠినమైన శ్రమ చేస్తున్నారనుకోండి, అప్పుడు పళ్ళు తింటే ప్రతి 2 గంటలకి మీకు ఆకలి వేయచ్చు. ఎందుకంటే తినగలిగిన దానికి ఒక పరిమితి ఉంది, కానీ అది ఎంతో వేగంగా అరిగిపోతుంది. అప్పుడు మీకు ఖాళీ కడుపులాగా అనిపిస్తుంది. మీరు ఒక స్థాయి ఎరుకకు వచ్చేదాకా ఖాళీ కడుపుతో ఉండి కూడా శక్తివంతంగా ఉండగలిగే స్థాయికి వచ్చేదాకా, ఎందుకంటే ఆకలి అనేది శక్తి అయిపోయిందని చెప్తుంది, మీ బ్యాటరీ అయిపోయిందన్నట్టు చెప్తుంది, అందుకనే మీరు తినాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది, లేదా దాదాపు అందరూ, కడుపులో కొద్దిగా ఖాళీ అనిపిస్తే తినాలనుకుంటారు. ఇది పోవాలంటే మీకు కొద్దిపాటి ఎరుక అవసరం. కడుపు ఖాళీగా ఉంది అయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు శక్తితో ఉన్నారు. శక్తి తగ్గడం మొదలైతే అప్పుడు తింటారు. కాబట్టి మీరు పూర్తిగా పళ్ళే తినేటట్లయితే, మీరు భోజనం చేసేటప్పుడు అంటే ఇంకొంచెం సమయం వెచ్చించి మెల్లగా ఎక్కువ పండ్లను తినాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా పండ్లు చాలా తీయగా ఉంటాయి, కాబట్టి కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఆగి మెల్లగా తినాల్సి ఉంటుంది. There is also a bio clock within us. మన వ్యవస్థకు తనకంటూ ఒక గడియారం ఉంది. ఉదాహరణకు వండిన భోజనం తినడానికి మీకు 10-12 నిమిషాలు పడుతుంటే, ఇప్పుడు మీరు తింటున్నది పళ్ళైనా 10-12 నిమిషాలు అవగానే శరీరం తగినంత తినేశావు అని చెప్తుంది. కాబట్టి మీరు ఎరుకతో ఇంకా ఎక్కువ తినాలి, ఎందుకంటే అది సమయాన్ని లెక్క పెడుతుంది. కడుపు నిండిందా లేదా అని చూడడం లేదు, 10-12 నిమిషాలు అవగానే నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి అలా అనిపించాక కూడా తగినంత తినాలి. కానీ మీరు కేవలం పళ్ళు ఆహారంగా తీసుకుంటూ భౌతికంగా బాగా పనిచేస్తుంటే, రోజులో బహుశా 3 సార్లు భోజనం చేయడం చాలా ముఖ్యం. బహుశా మీలో చాలామంది ఇప్పటికే అలా చేస్తూ ఉండొచ్చు. కాబట్టి రోజుకి 3 సార్లు మీరు నిద్రపోయేది 6 గంటలు, 8 గంటలు లేదా ఎన్నైతే అన్ని గంటలు, మిగిలిన గంటల్లో, మిగిలిన 16 నుండి 18 గంటల్లో పళ్ళు తింటున్నట్టయితే గనక 3 సార్లు తింటే చక్కగా సరిపోతుంది. కానీ 2 గంటల్లో మీ కడుపు ఖాళీగా అనిపిస్తుంది. కాబట్టి మీరు గొప్ప శక్తి కానీ ఖాళీ కడుపుతో కొనసాగడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలోనే మీ మెదడు ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ సమయంలోనే ఒక మనిషిగా మీరు ఉత్తమంగా పనిచేస్తారు, అది మీకు మంచిది. కాబట్టి మీ మెదడు శక్తిని వాడడానికి, అదే సమయంలో భౌతిక శ్రమ కూడా చేయడానికి అది చక్కగా సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో షాపుల్లో దొరికే పళ్ళు, వాటిలో ఏముంటుందో మనకి తెలియదు, అది అసలైన సమస్య. ఎందుకంటే నేను ఇది స్పష్టంగా గమనించాను, అంటే చిన్నప్పుడు మేము తిన్న స్థానిక పళ్ళతో పోలిస్తే ఈ రోజుల్లో మనం కొంటున్న ఫామ్స్లో పండించిన పళ్ళు, అంటే భారతదేశంలో కూడా, ఇక్కడ అది వేరే విషయం అనుకోండి, భారతదేశంలో కూడా అప్పట్లో లాగా లేవు. అవి మరింత పెద్దగా, మరింత గుండ్రంగా ఉంటున్నాయి, అంటే చూడ్డానికి చాలా బాగుంటున్నాయి, అంటే బోటాక్స్ లాగా అనిపిస్తుంది. కానీ అవి పనిచేయవు, నాకు స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో అదే స్థాయి బలం గాని జీవం గాని ఏవీ లేవు, ఎందుకంటే వీటిని సృష్టించింది మార్కెట్ కోసం, మనిషి కోసం కాదు. దీస్ ఫ్రూట్స్ ఆర్ ఎసెన్షియల్లీ మేడ్ ఫర్ ద మార్కెట్. దాని అర్థం అవి పూర్తిగా వేస్ట్ అని మాత్రం కాదు, కానీ వాటిలో ఒకప్పుడు ఉండే పోషకాలు ఇప్పుడు లేవు అంటున్నాను. కాబట్టి
మనం ఈ లోపాన్ని కొద్దిపాటి ఇతర ఆహారంతో భర్తీ చేయాలి. మనం ఎటువంటి పళ్ళు తింటున్నామో ఒకసారి చెక్ చేసి చూడాలి. ప్రతి సీజన్లోనూ రకరకాల పళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఇదొక నమ్మశక్యం కాని విషయం. ఆ సమయాల్లో పండే ఆ పళ్ళు వ్యవస్థకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. దీనిపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల. ఆ సీజన్లని బట్టి, అంటే శీతాకాలంలో, ఎండాకాలంలో, తేమ మరి ఎక్కువగా ఉన్న కాలంలో సరిగ్గా దానికి అనుగుణమైన పళ్ళు పండుతాయి. మీరు ఆ ప్రాంతంలోని పళ్లను తింటుంటే గనుక. కానీ ఇప్పుడు మీరు న్యూజిలాండ్లో పండిన పళ్ళు తింటున్నారు, ఇది వేరే విషయం. మీ చుట్టూ ఉన్న ప్రదేశంలో పండిన పళ్లను తింటుంటే సరైన సీజన్లో సరైన పండు రావడాన్ని మీరు గమనించవచ్చు. ఆ సీజన్లో అది తినడం ఉత్తమం. అన్నిటినీ మించి అలా తినడం పర్యావరణం పరంగా అత్యంత మంచి పని. ప్రస్తుతం మేము ఒక క్యాంపెయిన్ను మొదలు పెడుతున్నాం, అందరూ కనీసం 30% ఫ్రూటీగా మారాలి అని. అంటే మీ ఆహారంలో కనీసం 30% పండ్లు ఉండాలి. ఎందుకంటే మీ ఆహారంలో 30% దున్నిన నేల నుండి కాక చెట్ల నుండి వస్తే పర్యావరణ పరంగా ప్రపంచానికి అది ఎంతో గొప్ప మార్పు తెస్తుంది. ఇక మీరు విపరీతమైన మాంసాహారం నుండి పళ్ళకి మారాలి అని ప్రయత్నిస్తుంటే అప్పుడు మీకు అసలు ఏమీ తిననట్టుగా అనిపించవచ్చు. ఎందుకంటే మీకెక్కువగా తిని నేలపై పడిపోయే అలవాటుంది కాబట్టి. మీరిది అర్థం చేసుకోవాలి. ఎలాగో మీరు నేలపైన పడిపోతారు కదా, కానీ జీవం అంటే నేలతో సంబంధం లేనట్టుగా పైకి మొలవడమే. కానీ గుర్తుంచుకోండి, మనం అసలు ఈ భూమితో తయారవ్వలేదు అనిపించేలా ఎగరడమే. అంటే ఆ పక్షి కూడా భూమితోనే తయారైంది కదా, కానీ అక్కడ ఎగురుతున్నప్పుడు అది భూమిలా అనిపించదు. కాబట్టి ప్రతి జీవి అది బయటకు వచ్చినప్పుడు భూమిలా అనిపించదు. అది మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ మనం భూమితోనే చేయబడ్డాం కదా. కానీ మనం పైకి ఎదగాలనుకుంటే మనం తీసుకునే ఇంధనం, ఈ వ్యవస్థలోకి మనం పంపే ఇంధనం చాలా త్వరగా, ఇంకా చాలా తేలిగ్గా రగిలిపోయేదిలా ఉండాలి. ఏదైతే చాలా తేలిగ్గా అరిగిపోతుందో అది అత్యంత ఉత్తమమైన ఆహారం. మన పొట్ట విషయానికొస్తే ఏ సందేహం లేకుండా అత్యంత త్వరగా అరిగిపోయేది పళ్ళే. అంటే అతి తక్కువ అవశేషాలు, వ్యవస్థపై అతి తక్కువ పని, వ్యవస్థలో అతి తక్కువ ఒత్తిడి ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలామందిలో గొప్ప తేడా చూపిస్తుంది అని నేను చెప్పగలను. నాకు ఒక వ్యక్తి తెలుసు, తను 1008 రోజుల పాటు రోజుకి ఒక్క పండు మాత్రమే తినింది. ఆమె నారింజ పండు తినింది. ఈవిడ 1008 రోజుల పాటు కేవలం నారింజ పండ్లని ఆహారంగా తీసుకుంది. మొదలుపెట్టినప్పుడు తను రుగ్మతలతో నిండిపోయింది, అంటే షుగరు, హై బీపీ, వాళ్ళు తనకున్న సమస్యల చిట్టా ఒకటి చెప్పారులేండి. థైరాయిడ్కి సంబంధించి ఏవో ఏవో సీరియస్ సమస్యలున్నాయి, అధిక బరువు, ఇవన్నీ కూడా ఉన్నాయి. 1008 రోజుల్లో తను ఇప్పటికన్నా 20 ఏళ్ళు యవ్వనంగా అయిపోయింది. అలాగే తేజంతో నిండిపోయి రుగ్మతలన్నీ పూర్తిగా పోయాయి. ఇది ఒక వ్యక్తి కథే. దయచేసి ఉత్త నారింజ పండ్లే తినకండి, మాకు నారింజలు దొరకవు. లేదా కనీసం ఫ్లోరిడాకి వెళ్ళండి. నిజం, పళ్ళు అద్భుతమైన మార్పులు తెస్తాయి. మరి ముఖ్యంగా నేటి ప్రపంచంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పని ప్రదేశంలో మనం ఒక వ్యక్తికి విలువనిచ్చేది వారి బుద్ధిబలాన్ని బట్టి, అంతేగాని కండబలాన్ని బట్టి కాదు. అంతేగా, అంటే మీరు ఆ WWEలో అదేదో ఉంటే తప్ప. కాబట్టి ఈ విషయంలో పళ్ళు చాలా పెద్ద మార్పు తెస్తాయి. పర్యావరణ పరంగా కూడా అది అత్యంత మంచి పని. పళ్ళని అలాగే మాంసాన్ని పోలిస్తే, ఉదాహరణకి మీరు మాంసం తినే బతకాల్సి ఉందనుకుందాం, అప్పుడు సుమారుగా అంచనా ఏంటంటే ఒక 15,000 లీటర్ల నీళ్లు కావాలి. అంటే ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి కావలసిన మాంసాన్ని ఉత్పత్తి చేయడానికి. మీరు పళ్ళ ఆహారం తింటుంటే కేవలం 300 లీటర్ల నీళ్లు సరిపోతాయి. మీరు పళ్ళు తినాలి, నదులన్నీ మళ్ళీ ప్రవహిస్తాయి.